మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో గల వివిధ వరి పంట క్షేత్రాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఆశా కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,60,000 ఎకరాలలో వరి పంట సాగు అయిందని, ప్రస్తుతం పంట పొట్ట దశ నుంచి పంట కోత దశ వరకు వివిధ దశలలో వివిధ మండలాల్లో వరి పంట సాగు అవుతుందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల వరి పంటలో అగ్గి తెగులు కాండం తొలచు పురుగు కంకినల్లి పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉందని, పంట చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు కాండం తొలచు పురుగు నివారణకు కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు ఎకరాకు పిచికారీ చేసుకోవాలని, కంకి నల్లి నివారణకు స్పైరో మెసిఫిన్ 200 మిల్లీలీటర్ల పిచికారీ చేసుకోవాలని, ప్రస్తుత వాతావరణంలో అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా గమనించడం జరిగిందని, వీటిని ప్రాథమిక దశ ట్రైసైక్లోజోల్ 120 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. సాగు చేయడం జరిగింది. ఇది చిరుపొట్ట దశ నుంచి పంట కోసే దశ వరకు రకరకాల స్టేజెస్లో ఉన్నది. అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ కంకినల్లి ఒకటి మెడవిరుపు తెగులు, అక్కడక్కడ మనం మెడవిరుపు తెగులు గమనిస్తున్నాము. దీనికి మండల వ్యవసాయాధికారిని కానీ ఏయూని కానీ సంప్రదించి వారు సూచించిన మందులు వాడి ఈ తెగులుని కంట్రోల్ చేసుకోవాలని నేను రైతు సోదరులను కోరుతున్నాను. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల మనకు అగ్గి తెగులు ప్రాథమిక దశలోనైతే మనకు ఆకు మీద కనిపిస్తుంది, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు కంకుల పైన కనిపిస్తుంది, తీవ్ర దశలో మనకు కంకులు తెల్లగా వచ్చి మనకు పొల్లుబోయే అవకాశం ఉంటుంది. దీన్ని మెడవిరుపు తెగులు అంటాము. దీనికి ప్రాథమిక దశలోనైతేనేమో ట్రైసైక్లోజోలు, మధ్యస్థ దశలో ఉంటే ట్రైసైక్లోజోల్ విత్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును కానీ, తీవ్ర దశలో ఉంటే మాత్రం ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ విత్ టెబికోనజోల్ కాంబినేషన్లో ఎకరాకు 80 నుంచి 100 గ్రాముల వరకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ అగ్గి తెగులను నివారించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల కంకినల్లి గమనించడం జరిగింది. దీని నివారణ చర్యగా మనకు స్పైరోమెసిపిన్ 200 మిల్లీలీటర్ను ఎకరాలకు పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు కంకినల్లిని నివారించుకునే అవకాశం ఉంది.